హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మధు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ ఈరోజు స్టూడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే ప్రధాన ఉపాధ్యాయుడికి లేఖ అండ్ దేని గురించి అంటే లీవ్ లెటర్ అనమాట సో ఫాస్ట్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్ రాయండి కామా పెట్టండి అండ్ నెక్స్ట్ పులిస్ స్టాప్ డేట్ వేసేసి పులిస్ స్టాప్ పెట్టండి అన్నట్టు నెక్స్ట్ మనం కొంచెం గౌరవనీయులైన ఎందుకు రాస్తాము అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు హయ్యర్ అథారిటీస్ కాబట్టి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయునికి నా యొక్క నమస్కారములు విషయం వచ్చేసి సెలవు మంజూరు చేయాల్సిందిగా మనవి ఇక్కడ అయ్యా లేదా ఆర్య ఏదో ఒకటి పెట్టచ్చు అండ్ నెక్స్ట్ నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఇక్కడ మీ పేరు మీ స్కూల్ నేము మీరు ఏ క్లాస్ చదువుతుంటే అది అన్నట్టు అక్కడ రాయాలి నా క్రమ సంఖ్య ముప్పై ఆరు మీ క్రమ సంఖ్య ఏదైతే అది అది రాయండి విషయం ఏమనగా ఈ మధ్య కాలంలో నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నాకు జ్వరం తలనొప్పి తరచూ వస్తూ నా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు కావున మీరు దయచేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నుంచి ముప్పై పన్నెండు రెండు వేల వరకు అంటే మీరు ఎక్కడైతే తేదీ తీసుకుంటున్నారో ఆ డేట్ రాయండి వరకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు ఇట్లు మీ ప్రియ విద్యార్థి అండ్ ఇవర్ క్లాసు నేము రోల్ నెంబరు అంత వేసేసి కామా వచ్చి ఫైనల్గా పులిస్టా పెట్టండి అన్నట్టు ఒకవేళ మీరు ఇంకా వేరే వేరే విషయాల గురించి లేక రాయాలి అంటే ఇక్కడ సంథింగ్ ఇక్కడ జ్వరం అని కాకుండా మీ బ్రదర్ పెళ్ళి కానీ మీ సిస్టర్ పెళ్ళి కానీ లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ అలా రిలేటెడ్గా రాయండి అన్నట్టు సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను చెప్పిన ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ సెకండ్